సీఎం జగన్ పై దాడి కేసులో నేడు హైకోర్టులో విచారణ జరుగునుంది. ఈ కేసులో 2019 లో నిందితుడు శ్రీనివాస్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎన్ఐఏ అపీల్ పిటిషన్ తో శ్రీనివాస్ బెయిల్ రద్దయింది. దీంతో శ్రీనివాస్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బయటిక సీఎం జగన్ పై దాడి కేసులో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో 2019 లో నిందితుడు శ్రీనివాస్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎన్ఐఏ అపీల్ పిటిషన్ తో శ్రీనివాస్ బెయిల్ రద్దయింది. శ్రీనివాస్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, కోడికట్టి కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి సంబంధించి బెయిల్ కోసం అని చెప్పి అతని తరపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ టీడీపీ గవర్నమెంట్ లో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నటువంటి సందర్భంలో వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో అతని మీద హత్యాయత్నం జరిగింది. కోడికత్తితో అతని మీద దాడి చేశాడు ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి. దానికి సంబంధించి అతని మీద కేసు నమోదు అయింది. కేసు నమోదైనటువంటి సందర్భంలో ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. అప్పుడు ఉన్నటువంటి సిఐడికి సంబంధించి సిఐడి అధికారులు సంబంధించి విచారణ చేసినట్లయితే మాత్రం అది సమగ్రంగా ఉండదనే ఉద్దేశంతో ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. ఎన్ఐఏ కూడా దీనికి సంబంధించి సమగ్రంగా కూడా విచారణ చేసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత అతనికి ఏదైతే ఈ ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో ఆ ట్రయల్ కోర్టులో అతనికి 2019లో బెయిల్ అయితే మంజూరు చేశారు. అయితే అప్పుడు ఎన్ఐఏ మాత్రం అతనికి బెయిల్ కనుక ఇచ్చినట్లయితే ఇంత తీవ్ర నేరానికి పాల్పడ్డాడు, ప్రతిపక్ష నేతపై దాడి చేసినటువంటి ఘటన కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వద్దని అప్పీల్ చేసేటువంటి ఈ సందర్భంలో అతనికి బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అతను స్టిల్ ఆయన కస్టడీలో, దీనికి సంబంధించి ఈ జైల్లోనే ఉన్నటువంటి సందర్భం, దీనికి అనుగుణంగా కూడా అతనికి బెయిల్ కావాలంటూ కూడా అతని తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ అయితే ఇవాళ కొనసాగుతూ ఉంది. బెయిల్ వస్తుందా రాదా అనే దాని మీద కొంత ఉత్కంఠ అయితే ఉన్నటువంటి నేపథ్యం. అయితే తీవ్ర నేరానికి పాల్పడ్డాడు, అతనికి బెయిల్ ఇవ్వద్దని గతంలో ఎన్ఐఏ చెప్పినటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు విచారించిన తర్వాత దాంట్లో కేసు డైల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అని ఎన్ఐఏ చెప్పింది. ప్రజెంట్ అయితే ఈ కేసుని, కోరికత్తి కేసుకు సంబంధించి ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని సమగ్రంగా లోతుగా విచారించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకు సంబంధించి పూర్తిగా కూడా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని కోరుకుంటుంది. ఇటువంటి సందర్భంలో అతను బెయిల్ పిటిషన్ కోసం ఈ రోజు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం, ఇతను ఎవరైతే కోడికత్తి కేసుకు సంబంధించి ఈ ముద్ద నిందితుడు ఉన్నాడో శ్రీనివాస్ కి బెయిల్ విచారణకి వస్తుంది, బెయిల్ విచారణ తర్వాత బెయిల్ వస్తుందా రాదా అనే దాని మీద తీర్పును బట్టి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.